కంప్లైంట్ దాని మీద ఫాలో అప్ చేద్దాం కదా. అదే నేను మీ అందరికీ తెలిసిందే, ఇది మధ్యలో ఏదో అంతా హాట్ హాట్గా ఉన్నప్పుడు ఏదో ఏదో కొత్త గొడవ వచ్చి ఏదో గర్భాలు గొడవ వచ్చి ఇది కొంచెం తరుమరుగైంది. అంతే తప్ప మొన్న అందరికీ తెలిసిందే నేను గతంలో సిఐడి చీఫ్గా ఉన్న పివి సునీల్ కుమార్, సీతారాం ఆంజనేయులు, జగన్మోహన్ రెడ్డి, విజయ్ పాల్, ప్రభావతి అనే ఐదుగురు పేరు మీద నా కస్టడీలో ఇదే గుంటూరులో ఇక్కడికి కోతవేడు దూరంలో దారుణంగా ఏదైతే హింసించారో అప్పుడు మీలో కూడా చాలామంది నేను కోర్టుకు వచ్చిన వెంటనే నా గాయాలన్నీ కూడా చూసి ఒక రకంగా మీ ఫోటోల వల్లనే నేను బెయిల్ దక్కించుకోగలిగా, లేదంటే అప్పుడే జైల్లో ముందు రోజే పోవాలి బతికాం, ఆ తర్వాత జైల్లో అయినా లాగేసేవారు. ఈలోపు మీ ఫోటోల వలన అప్పుడు బ్రతికిపోయా. ఇప్పుడు మొన్న నేను గత నెలలో కంప్లైంట్ ఇవ్వటం, మొన్న 11వ తారీఖు అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వటం, సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి నేను గుంటూరు ఎస్పీ గారికి, అప్పుడు ఎస్పీ గారికి ఇప్పుడు దేర్ ఇస్ చేంజ్ కాబట్టి ఆయనకి ఇవ్వటం, అది ఎఫ్ఐఆర్ అయింది. ఆ సందర్భంగా నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను టు సబ్స్టాన్షియేట్, అంటే నేను ఏదైతే కుట్ర అని చెప్పి చెప్పానో, 120B నేరపూరిత కుట్ర చేశారని చెప్పి చెప్పానో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను సో నేను ఎస్పీ గారికి ఇవ్వడం కోసం ఇక్కడికి రావటం జరిగింది. సో వారికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వటం జరిగింది. మరి త్వరితగతిన కంప్లీట్ చేయమని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఎటువంటి డిలే లేకుండా ఈ షూట్ దట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి టేకెన్ అప్. సార్, ఇప్పుడు జనరల్గా ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అరెస్ట్ చేయడం, ఎంప్లాయీస్ అయితే సస్పెండ్ చేయడం, ప్రాసెస్ జనరల్ ఎనీ పోలీస్ ఆఫీసర్ ఇంత ఆలస్యం జరుగుతుంది అంటే మీ గవర్నమెంట్లో ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నా, ఇంత డిలే ఎందుకు అనుకుంటున్నాను. మీరు భలే ఎరకాటంలో పెడతారు సార్, గవర్నమెంట్ మీదే కదండి బయట, అంత సందేహం అది. అంటే నార్మల్గా ఇప్పుడు దాకా ఇటువంటి హీనస్ క్రైమ్ 307లో డీజీ స్థాయి అధికారులు ఇద్దరు, ఒక ముఖ్యమంత్రి మాజీ లేరు ఎప్పుడు. సరే, మీరు చెప్పింది ఆఫీసర్ల గురించి కాబట్టి ఒక డీజీపీ స్థాయి అధికారులు ఇద్దరు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఉండటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. జనరల్గా ఎస్పీ స్థాయి వరకు కూడా మరి గతంలో చాలాసార్లు జరిగినా ఎప్పుడైనా కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కంపల్సరీగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఇక్కడ ఎందుకు జరగలేదు అని నిన్న నేను కూడా ప్రశ్నించా. మీరు ఏదో మీ ప్రభుత్వం ఒక లింక్ పెట్టారు, నేను కూడా ప్రశ్నించా, ఎందుకంటే రూల్ ప్రకారం చేయాలి కదా, ఎందుకు చేయలేదు అని నేను కూడా నిన్న మీడియా ముఖంగా ఇది చెకప్ చేయాలి అని చెప్పి నేను ప్రస్తావించడం జరిగింది. డెఫినెట్గా పర్హాప్స్ మేబీ ఏమన్నా ఇంకాస్త ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే, ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా సాక్ష్యాధారాలు అన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి మేబీ కొద్ది రోజుల తర్వాత అయినా వాళ్ళని సస్పెండ్ చేయటం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పైగా పివి సునీల్ కుమార్ గారు మరి ట్వీట్లు అంటే ఆయన దళితునని చెప్పి ఆయనకు సపోర్ట్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారనే ఒక తెలంగాణలో టీఆర్ఎస్లో చేయను ఆయన కూడా సపోర్ట్ చేసి మాట్లాడారు. అదే అదే ఆయన దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనేది ఒక ఆరోపణ. అవును, చెప్పాలి అంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే నేను దళిత బంధువు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎందుకంటే ఎప్పుడు సుధాకర్ గారికి ఇబ్బంది పెట్టినప్పుడు, మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసినప్పుడు అనేక సందర్భాల్లో మొట్టమొదటగా ఇప్పుడు నేను ఢిల్లీలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల నుంచి అక్కడే ఉండేవని మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ఎస్సీలకు జరిగిన అన్యాయం మీద గలమెత్తింది నేనే. ఆ రెండు సందర్భాలు అలాగే ఇంకొన్ని మూడు నాలుగు జరిగినాయి. హెల్మెట్ పెట్టుకోలేదని ఒకరిని చంపేశారు. ఏ సందర్భంలో కూడా పివి సునీల్ కుమార్ కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ నోరెత్తిన దాఖలాలు అయితే లేవు. ఎక్కడ
అన్యాయం జరిగినా కూడా ఆయన వాళ్ళని వాడుకోవటానికి చూస్తున్నారు. మరి ఏదో విజయనగరంలో ఒక చిన్న ప్రయత్నం చేశారు, మరీ నామమాత్రపు స్పందన వచ్చింది. ఇంకా తర్వాత ఎక్కడ ఆయన ప్రయత్నాలు చేసినా ఆయన అటర్ ఫ్లాప్ అయ్యారు. ఎందుకంటే ఆయన అన్యాయాలు చేస్తున్నాడన్న సంగతి, అలాగే ఆ సందర్భంగా మరి మా సోదరుడు మహాశయన రాజేష్ కూడా చాలా స్పష్టంగా, నువ్వు ఎప్పుడు చేసేవయ్యా, అసలు దళితులకు న్యాయం నువ్వు ఎప్పుడు చేసావు, ఇప్పుడు మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా రాజేష్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఎంతోమంది దళిత నాయకులు కూడా అతన్ని ఖండించిన పిదప అతనికి ఎటువంటి మద్దతు దొరకలేదు.